కేక్స్ మమ్మీ తన పర్స్ వెతికించినందుకు నాకే కేక్స్ ఇచ్చారు. నేను ఏదో మర్చిపోయినట్టు అనిపిస్తోంది. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, నోబితా దగ్గర నుంచి ఆ ఫైండ్ ఎనీథింగ్ మైక్ తీసుకోవటం మర్చిపోయాను. దాంతో ఇతను గందరగోళం చేసే ముందే నేను తెచ్చేయాలి. నుంచి కనిపించట్లేదు, తప్పిపోయినట్టున్నాడు. 1 మినిట్, ఇందులో పిలిస్తే మనుషులు వస్తారో లేదో తెలియదు. చూడు ఈ మైక్ లో మీ మామ్ నో సార్ పిలు. నీకోసం ఇందాక నుంచి వెతుకుతున్నాను తెలుసా. నోబితానా, తనిక్కడికి రాలేదు డోరేమోన్. వింతగా ఉంది అంటే అంతే. పద జియాన్ వెళ్దాం. బై బై నోబితా, సీ యు లేటర్. వావ్ జియాన్, ఈసారి నేను యూస్ చేస్తాను. ఆ రిమోట్ ని నాకివ్వు. హే, అంత తొందర ఎందుకు? ఇందాక నుంచి నువ్వే ఆడుకుంటున్నావు, ఈసారి నా టర్న్ కదా. ఏంటిది ఎందుకలా చేస్తావు? నీ వల్లే ఆ ప్లేన్ అటువైపు వెళ్ళిపోయింది, సరిగ్గా ఆడొచ్చు కదా. సునియో రిమోట్ కంట్రోల్ ప్లేన్ చాలా బాగుంది, నా దగ్గర కూడా అలాంటిది బాగుంటుంది. అరే ఇదేంటి? అర్థమైంది, మైక్రోఫోన్ వెంట వల్లే ఇలా జరిగినట్టుంది. అంటే మనం వెతకని వస్తువులు కూడా ఈ మైక్రోఫోన్ మన దగ్గరికి తెప్పిస్తుంది అనుకుంటాను. హే నోబితా, నోబితా నా రిమోట్ కంట్రోల్ ప్లేన్ మిస్ అయింది. ప్లేన్ నీ దగ్గర ఉందా? నోబితా, నాకోసమే దీన్ని వెతికి పెట్టావా, చాలా చాలా థ్యాంక్స్. ఇంకెప్పుడు ఇలా ప్లేన్ ని పారేసుకోకు. అరే ఇదేంటి? ఈ మైక్ చూడడానికి సూపర్ గా ఉంది, దీన్ని నాకు ఇస్తావా నోబితా? హే నోబితా, నువ్వు ఎక్కడున్నావో చెప్పు. నోబితా, ఇంతసేపు అయినా ఇంటికి రాలేదు, నువ్వెక్కడికి వెళ్ళావు? డోరేమోన్, సరే నేను నీకు ఇచ్చిన మైక్ నేను చేసావు చెప్పు. అదేమైందంటే అసలు అర్థమైంది, నీ దగ్గర నుంచి ఆ మైక్ ని జియాన్ లాక్కున్నా అనుకున్నా ఇలా జరుగుతుందని. అందుకే నీకు ఎప్పుడు ఎలాంటి గ్యాడ్జెట్ ఇవ్వను, నేను చెప్పేది విను. ఆ మైక్ లో ఎవరి పేరు చెప్తే అది వాళ్ళని ఆ మైక్ దగ్గరికి రప్పిస్తుంది తెలుసా. పాట పాడానంటే గందరగోళం అయిపోతుంది. నా ద్వారా వెంటనే జియా దగ్గరికి వెళ్ళి మైక్ తెద్దాం. ఏంటి సునియో, నా పాట వినడానికి నువ్వు రెడీగా ఉన్నావా? లేదు లేదు, నాకిప్పుడే గుర్తొచ్చింది, ఇంట్లో చిన్న పని ఉంది, వెళ్ళొచ్చేస్తాను. ఏంటిది, నేను నీ కోసం పాట పాడతానంటే నువ్వు ఇంటికి వెళ్తానంటావా? ఇదేమి బాగాలేదు. బాగాలేదు అనుకో, కానీ నేను అర్జెంట్ గా వెళ్ళాలి. సునియో, నీ పని పూర్తవగానే ఇక్కడికి వచ్చాయి, నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఏమైంది సునియో, నా పాట వినాలని తిరిగి వచ్చేసావా? నాకు తెలుసు నా పాట వినాలని నీకు ఇంట్రెస్టింగ్ గా ఉంది, సరే పాడతానులే సునియో. అయిపోయాను. నా పేరే జియాన్, నేనొక సూపర్ సింగర్ ని. నా వాయిస్ ఎంతో స్వీట్, నా లుక్స్ ఎంతో క్యూట్, నేనెంతో హ్యాండ్సమ్ గైని, ఆ విషయం తెలుసుకో. నా పేరు జియాన్, నేనొక సూపర్ సింగర్ ని. పాట ఎలా ఉంది సునియో? ఈ రోజు నా వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉంది, కానీ నీకోసం ఇంకో పాట పాడతానులే. లిటిల్ లాస్ట్ బేబీ ఎలిఫెంట్, లిటిల్ లాస్ట్ బేబీ ఎలిఫెంట్, వేర్ ఈజ్ యువర్ హౌస్. నువ్వు మాకు కనిపించకుండా పోయావు, నీకోసం వెతుకుతూనే ఉన్నావు. మరి త్వరగా వెళ్ళాలి లోపితా, త్వరగా రా. నన్ను కాపాడు.
కాపాడండి, ఎలిఫెంట్ నన్ను పట్టేసుకుంది, నన్ను కాపాడండి, ఎవరైనా రండి ప్లీజ్. జియాన్ పార్ట్ లో ఎలిఫెంట్ పేరు ఉంటుంటుంది, అందుకే ఇక్కడికి వచ్చింది. జియాన్, మమ్మీ సేవ్ మీ, ఎలిఫెంట్ నన్ను పట్టేసుకుంది, నన్ను కాపాడు మమ్మీ. జియాన్, ఇక్కడ ప్లే గ్రౌండ్ లో ఎలిఫెంట్ తో ఏం చేస్తున్నావు? మర్యాదగా సమాధానం చెప్పు. కానీ మామ్ ప్లీజ్, మామ్ ప్లీజ్, నేను తప్పు చేశాను, నన్ను సేవ్ చేయండి. అర్థమైంది, ప్లే గ్రౌండ్ లో పాటలు పాడుతున్నావా? ఇంటికి రా, నీ చేత చూడు నోబిత, నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వను. చెప్పింది అర్థమైందా?